प्रस्तुत तिरुमलगिरी विश्वब्राह्मण विश्वकर्म ऐक्य वेदिक कार्य राष्ट्र कार्यालय में उन्ना कार्यालय में भाग में मन विश्वब्राह्मण ఆడపడుచులు కూడా చాలా మంది అనేక మంది ఆడపడుచులు విశ్వబ్రహ్మణ సోదరులు కూడా మన ఎన్నికల కార్యాలయాలకు చేరుకోవడం జరిగింది. గతంలో కూడా ఎన్నడూ ఇలా అంటే విశ్వబ్రహ్మణ ఎవరైతే ఉన్న నామినేషన్ పదవులు వీళ్ళకుండే అదే విధంగా ఈసారి ఏదో 9 యూనియన్లు కలిసి ఈ రోజు అధ్యక్ష కార్యదర్శి పోటీలో బరిలో ఉన్నారు. అదే విధంగా మహిళలు కూడా పెద్ద ఎత్తునకి తొలిసారి తరలి రావడం చాలా ఆనందంగా ఉంది. మరి అదే విధంగా ఇక్కడ ఉన్న విశ్వబ్రాహ్మణ సోదరులు ఎవరైతే ఉన్నారో నామినేషన్లు వేయడానికి అధ్యక్ష కార్యదర్శుల రేసులో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళని అడిగి పూర్తిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసినందుకు వాళ్ళకి ఎలా అనిపిస్తుందనేది పూర్తిగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మేము దిశ టీవీ నుంచి వచ్చినామండి. మీరు తొలిసారి మీకు ఈ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ఎన్నికల్లో మీరు పోటీలో బరిలో నిలుస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి చెప్పండి. నా పేరు అరుణ, బరిలో అరుణ. మేము గాజులరామారం వరుణ, నా పేరు కుత్బుల్లాపూర్ గాజులరామారం, కుత్బుల్లాపూర్ మండల్ గాజులరామారం 125 డివిజన్ దేవేంద్ర నగర్. మాకు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎలక్షన్లు జరపడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మాట్లాడుతుంది. నా పేరు వీరగంటి జ్యోతి, నేను మూసాపడికి వెళ్ళొచ్చాను. కుక్కడపల్లి మండల్కి వేయాలనుకుంటున్నాను. అంటే ఏ పదవికి వేయాలనుకుంటున్నాను? విశ్వబ్రహ్మణ విశ్వకర్మ ఐక్యర సమితికి అధ్యక్ష పదవిగా జనరల్ మండల్ చెప్పండి అమ్మ, మీరు చెప్పండి. నా పేరు శ్యామల, నేను గాజుల రామారం నుంచి వచ్చాను. బాచిపల్లి మండలానికి అధ్యక్షం చేయాలనుకుంటున్నాను. అయితే మన రాష్ట్ర కార్యాలయానికి కూడా చాలామంది విశ్వరామన్ ఆడపడుచులు అధ్యక్ష కార్యదర్శుల పోటీల్లో మరి బరిలో నిలుస్తున్నారు. వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో ఈ విశ్వరామన్ కుటుంబంలో ఉన్న 18 సంవత్సరాలు ఎవరికైతే నిండి ఉంటే వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని మన ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలని విశ్వరామన్ సోదరి సోదరిమణులు చెప్తున్నారు.